జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి. మీకు ముందు కూడా నేను వీడియోస్లో నేను చెప్పాను, అలాగే ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అని అంటే కనుక ప్రతి రోజుకి కనీసం ఎలా లేదనుకున్న రెండు మూడు కాల్స్ అయినా సరే డబ్బు గురించి, అమ్మ డబ్బు గురించి చేయండి, అమ్మ డబ్బు కావాలమ్మా, మేము ఇచ్చి మోసపోయామమ్మా, డబ్బులు తిరిగి రావాలమ్మా అనేసి అంటున్నారు. సరే, దాని గురించే ఇప్పుడు కేవలం మీకు నేను చెప్పేవన్నీ కూడా డబ్బులకు సంబంధించే, ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం కోసం, అలాగే మీకు ఆకస్మికంగా ధనలాభం ఎలా కలగాలి అన్న దాని గురించే నేను చెప్తున్నాను. అయితే ఇందులో కష్టపడాలమ్మ. కష్టపడాలి అని అంటే మూట్లు మోయమని బరువులు ఎత్తమని నేను చెప్పట్లేదు, కానీ ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధన ఎలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి, అవతల వ్యక్తి మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి మీకు ఇచ్చేసేయాలన్న మనసు ఎలా కలుగుద్ది అన్న దానికి నేను మీరు ఇలా పారాయణం చేసుకోండి అని చెప్తున్నాను. సింపుల్ సింపుల్గా చెప్తున్నాను కాబట్టి చెయ్యండి. మీరు నిజంగా అవతల వ్యక్తికి ఇచ్చి మోసపోయి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నాకు ఆ డబ్బులు వచ్చేయాలి అన్న సంకల్పం గనక పెట్టుకుంటే, నిష్టగా నియమంగా గనక మీరు చేసినట్టయితే అవి ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అవతల వ్యక్తికి ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఇవ్వడం పక్కన పెట్టేయండి, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించకుండా అవతల వ్యక్తి మీకు ఇస్తాడో లేదో అన్నది కూడా మీరు ఆలోచించకుండా సరే వడ్డీ వచ్చేస్తుందో ఇంకోటో ఇంకోటో అని ఇచ్చేసిన తర్వాత అవతల వ్యక్తికి అంత స్తోమత లేదు, అయ్యో ఇచ్చేసామని బాధపడే కన్నా మీ చేతిలో అంటే మీ గుప్పిట్లో ఉన్నంతసేపే మీవి. అవతల వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవి తిరిగి రావాలంటే చాలా కష్టం. అవతల వాళ్ళకి మనసు రావాలి, అవతల వాళ్ళకి కలిసి రావాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఇచ్చేటప్పుడే ఒక్కసారి ఆలోచించుకోండి. సరే, ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి, అందులోనూ మీకు కూడా బాగుండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు కూడా అమ్మవారిని ఆరాధించాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరేం చేస్తారంటే ఒకటి గుర్తుంచుకోండి, శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి అంటే అమావాస్య ముందు, పౌర్ణమి ముందు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణమి ముందు శుక్లపక్షం రోజులు కాబట్టి ఆ రోజుల్లో మీరు మొదలు పెట్టండి. మొదలు పెట్టితే 9 రోజుల పాటు నేను చెప్పినట్టుగా జాగ్రత్తగా కనుక మీరు చేసినట్టయితే విశేషమైన అభివృద్ధిని మీరు పొందటమే కాకుండా అవతల వ్యక్తి నుంచి మీకు డబ్బులు రావడం అనేది ఉంటుంది. ప్రతిరోజు ఏకాసనంలోనే కూర్చోవాలి. ఏకాసనం అంటే ఆ కూర్చున్న ఆసనం మీద నుంచి కదలకూడదు. కదలకుండగా లక్ష్మీనారాయణని అని మీరు చక్కగా దేంటి పువ్వులతోటి ఆటలతోటి అలంకరించుకున్న తర్వాత చక్కగా ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు మీరు కంపల్సరిగా అమ్మవారికి పెట్టాల్సింది ఏంటంటే దానిమ్మ పండుని నివేదన చేయాలి. ఎన్ని రోజులు చేయాలంటే 9 రోజులు చేయాలి. అలాగే చక్కగా సువాసన వచ్చే కుంకుమని పక్కన పెట్టుకోండి. సువాసన వచ్చే కుంకుమను పక్కన పెట్టుకుని మీ దగ్గర గోమతి చక్రాలు, లక్ష్మీ గవలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిలన్నింటినీ చక్కగా పక్కన పెట్టుకుని మీరేం చేస్తారంటే మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతిరోజు 12 సార్లు మీరు అష్టోత్తరం చేసుకోండి. మీరు చూడండి ఎంత, నిజంగా అనకూడదు కానీ మీరు శక్తిని తీసుకుంటమే కాకుండా అవతల వ్యక్తి, మీరు డబ్బులు ఇచ్చిన వ్యక్తి శక్తిని తీసుకుని డబ్బులు కలిగి మీకు అతిశీఘ్రంగా తీసుకుని తీసుకొచ్చి మీకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. 12 సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 12 సార్లు చేయాలి. కానీ మీరు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే ఉదయం 6 to 7 మధ్యలోనే మొదలు పెట్టాలి. అంటే మధ్యలో అంటే ఉదయం 6 దగ్గర నుంచి మీరు మొదలు పెట్టుకోవాలి. మొదలు పెట్టుకుని 12 సార్లు ఎంత టైం పడుతుందో అంత టైము చేసుకోండి. ఇలా గనక మీరు చేసినట్టయితే, అయితే ఇందులో నేను మీకు చెప్తున్నాను, సువాసన భరితమైన కుంకుమతో గనక మీరు అష్టోత్తరం చేస్తూ ఉంటే ఆ తల్లికి కుంకుమ అంటే చాలా ఇష్టం అంటండి. ఎందుకని అంటే కుంకుమ అంటే ఆ తల్లి బొట్టు. ఆ తల్లి బొట్టు అంటే సాక్షాత్తు స్వామివారే. అందు గురించి ఆ తల్లికి చాలా ఇష్టం అంట. చూడండి, శ్రీనివాసుడు దేవేరులో ఒక తల్లి కూర్చుని అనుగ్రహిస్తుంది మనల్ని, ఒక తల్లి నుంచుని అనుగ్రహిస్తుంది. ఇద్దరు తల్లులు ఒకళ్ళే, కాకపోతే గోదాదేవి నుంచుని మనల్ని అనుగ్రహించడం, లక్ష్మీదేవి గోదాదేవి రూపంలో ఆ తల్లి మనల్ని కరుణించడానికి, స్వామిని ఇలా సేవించండి అని మన దగ్గరకు వచ్చి మరి మనకి చెప్పడం అనేది జరిగింది.
అయితే ఎప్పుడైతే మీరు కుంకుమ చూడండి లక్ష్మీదేవి గుండ్రంగా కుంకుమ పెట్టుకుంటారు అదే గోదాదేవి నాకులాగా నామం పెట్టుకుంటారు ఆ స్వామి పక్కన ఉన్న అమ్మని అటమ్మని గాని ఇటమ్మని గాని చూసి మధ్యలో ఉన్న స్వామిని చూస్తే ఈ తల్లి నామం చూసినా ఆ తల్లి దేంటి చక్కగా గుండ్రంగా ఉన్న ఏది చంద్రుడిలాగా అలాగే సూర్యుడిలాగా ప్రకాశించే ఆ దేంటి బొట్టును చూసినా ఎంతో ఎంతో సంతోషం అనిపిస్తుంది అందుగురించే ఆ తల్లి పెట్టుకునే కుంకుమ సువాసన భరితం కింద ఉంటే సాక్షాత్తు స్వామి కిందే ఆవిడ భావన చేసుకుంటారంట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు మంచి సువాసన కుంకుమ నేను చెప్పాను కదా పూజ స్టోర్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది అనేసి చాలా బాగుందని ఆ కుంకుమ తెప్పించుకోండి చక్కగా తెప్పించుకొని గోమతి చక్రాలతోటి వీటితోటి మీ ఇష్టం వీటన్నిటితోటి చేసుకున్నా చేసుకోకపోయినా కుంకుమతో చేసుకోండి మీరు కుంకుమతోటి చక్కగా 12 సార్లు కూడా మహాలక్ష్మి అష్టోత్తరం ఓం ప్రకృతియే నమః ఓం వికృతియే నమః అనేసి మనసు పెట్టి మీరు ఆరాధన చేసి ఆ కుంకుమని మీరు చక్కగా జాగ్రత్తగా దాచుకోండి తర్వాత ఇలా అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ శ్లోకమైనా లేదంటే గోవింద నామాలైనా చదువుకొని ప్రతిరోజు ఖచ్చితంగా మీరు దానిమ్మ పండు నివేదన చేయాల్సిందే ఇలా ఎన్ని రోజులు ఎన్నో రోజులు కాదు 9 రోజులు చేయండి మీరు 9 రోజులు కనుక చేసినట్టయితే అతి శీఘ్రంగా అవతల వ్యక్తి నుంచి మీరు ఇచ్చిన డబ్బులు మీకు రావడం అనేది ఉంటుంది అలాగే ఈ కుంకుమని ప్రతిరోజు మీరు పెట్టుకోండి మీ పిల్లలకు పెట్టండి మీ భర్తకు పెట్టండి ఎవరైనా మీ ఇంటికి వస్తే కనుక ముత్తైదు కింద వాళ్ళకి బొట్టు పెట్టండి నిజంగా చాలా చాలా చక్కటి ఉన్నతంగా ఎదుగుతారు మీకు మనకు తెలియదండి మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే మనకు తెలియదు కానీ చక్కగా ఉన్నతంగా ఎదుగుతాం మనం కాబట్టి అది గుర్తుంచుకోవాలి ఆ తల్లి అనుగ్రహం కళ్ళు మూసుకుంటే ఆ తల్లి కలువరేకులు లాంటి కలువ పువ్వులో పింక్ శారీ కట్టుకుని చక్కగా మన ఎదురుగా కూర్చున్నట్టు ఆ కమలంలో కూర్చున్నట్టు మనం అర్చన చేస్తుంటే ఆ తల్లి మనకు రాసలు కురిపిస్తున్నట్టుగా మీరు కుంకుమార్చన ఆవిడ పాదాల మీద పడుతున్నట్టుగా చేయండి మీ అందరి దగ్గర లక్ష్మీదేవి కోయన ఉంది కదా గజలక్ష్మి కోయన ఉంది కదా ఈ తల్లికి చేయండి పోని మీరు తర్వాత అలాగే గోదాదేవి కోయన ఉంది కదా గోదాదేవికి చేయండి మీరు ఎందుకని ఆ తల్లి అనుగ్రహించదో చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పక్కర్లేదు ఇది మీ చేతులతో మిమ్మల్నే నేను చేసుకోమంటున్నాను ఇది ఇక్కడ మాయ లేదు మర్మం లేదు ఎవరిని మోసం చేయడం కాదు కాబట్టి మీరు బాగుంటారు అలాగే అవతల వాళ్ళకి ఇచ్చినవి కూడా మీకు వచ్చేస్తాయి ఎన్ని రోజులు చేయాలంటే 9 రోజులు ప్రతిరోజు ఉదయం మీరు అంటే 6 నుంచి 7 మధ్యలో మొదలు పెట్టండి 12 సార్లు మీరు చదవండి ఖచ్చితంగా తల్లి అనుగ్రహం ఎంత బాగా కలుగుద్దో తర్వాత స్వామివారిని కూడా సేవించుకోండి ఇలా గనక మీరు సేవించుకున్నట్టయితే చాలా చాలా అదృష్టాన్ని పొందుతారు అయితే 9 రోజులు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుళ్ళో అన్నదానానికి ఎంతో కొంత సమర్పించుకోండి జై శ్రీమన్నారాయణ